నమస్కారం అండి. నేను గాలదిన మండల విద్యాశాఖ అధికారిని. మరి ఈరోజు పాఠశాల పునఃప్రారంభం కావడము, పాఠశాల పునఃప్రారంభం కావడంలో ప్రధానంగా ఈరోజు జేవీకే కిట్ను పంపిణీ చేయడం అనేది జరిగింది. దాదాపు గాలదిన మండలంలో 45 పాఠశాలలు ఉన్నాయి. 4681 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పిల్లలకు మనం యూనిఫామ్స్, షూస్, సాక్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్ ఇవన్నీ వస్తువులు ప్రభుత్వం నుండి మనకు ప్రతి మండలానికి చేర్చడం జరిగింది. ప్రతి మండలంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్ నుండి మళ్ళీ పాఠశాలకు పంపించడం అనేది జరిగింది. ఈరోజు ప్రభుత్వం పాఠశాలలు 45 పాఠశాలలను జేవీకే కిట్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మరి పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి ఇది ఒక సువర్ణమైన అవకాశం. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం కష్టపడి బ్యాగులు కూడా పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేద పిల్లలు ఉన్నారు. వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వెచ్చించి ఈ జగనన్న విద్యా కానుక కిట్స్ను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనము రోజువారి మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసింది. అలాగే రాగి జావా పిల్లల్లో ఐరన్ శాతం పెరగాలనే ఉద్దేశంతో పిల్లలకు మధ్యలో ఇంటర్వెల్ సమయంలో రాగి జావా పంపిణీ చేయడం కోసం ప్రత్యేకంగా స్టీల్ గ్లాసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు, ముఖ్యంగా ఇంకోటి నాడు నేడు కార్యక్రమంలో ఫేజ్ 1లో 20 పాఠశాలలు, ఫేజ్ 2లో 26 పాఠశాలలు గాలిదిన మండలంలో మంజూరు చేయబడింది. దాంట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలని చాలా వరకు మెరుగ్గా అన్ని మౌలిక వసతులు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ప్రకారంగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో అభివృద్ధి దశలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏదో పై మెరుగులు చూసి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థుల్ని, మీ పిల్లల్ని చేర్పించండి, మంచి భవిష్యత్తును పొందండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గాలిదిన మండలంలో 10వ తరగతి ఫలితాలు 51% ఫలితాలు వచ్చాయి. అందులో ప్రవీణ్ కుమార్ అనే పిల్లవాడు ఏపీ మోడల్ స్కూల్లో 565 మార్కులు తీసుకురావడం అనేది జరిగింది. మండలంలో టాపరు. అలాగే ఇంటర్మీడియట్లో ఏపీ మోడల్ కాలేజీలో అఖిల, కొత్తచెరువు అఖిల అనే అమ్మాయి కాన్స్టెన్స్ స్థాయికి జగనన్న ఆణిముత్యాలకు ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల యొక్క సేవలను కొనిపుచ్చుకొని మంచి ఫలితాలు, మంచి విద్యను పొందాలని చెప్పి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దానికి అనుగుణంగా మనం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.